మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ నెల్లికుదురులో గల పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బలరాం నాయక్ మాట్లాడుతూ, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కరోనాను నిర్మూలించడానికి ప్రజలందరూ ఇంట్లోనే ఉండండి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను 1600 కోట్లు అని, రాష్ట్రంలో విరాళాలు పెద్ద మొత్తంలో వచ్చిన ప్రభుత్వం వాటి వివరాలు చెప్పకపోయినా ఆ మొత్తం డబ్బుతో గ్రామాలను మొత్తం అభివృద్ధి చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన 12 కేజీలు బియ్యంగానే సరిపోదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 10,000 రూపాయలు 15,000 రూపాయలు కూడా అకౌంట్లో కరెక్ట్గా ఎవరికి వస్తలేదు. 17 5,000 కేరళలో ఇస్తున్నారు, మహారాష్ట్రలో 7,000 ఇస్తున్నారు, 10,000 కోట్లాది కోట్లు వరదలు వచ్చినట్టు విరాళం వస్తుంది. గవర్నమెంట్ ఇండియా వరదలు ఇచ్చినట్టు ఇస్తుంది. ఇవ్వడానికి ఏమవుతుందని నేను గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి సీరియస్గా చెప్తున్నా. ఇవ్వవలసిన అవసరం ఆయనకు ఉన్నది. తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాలు పోరాడం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చి నీ చేతులు పెట్టిండ్రు కాబట్టి మీ చేతులు నా చేతులు కాలకుండా చూడండి. చేతులు గాలినంగా పట్టుకుంటే ఆకులు పట్టుకుంటే రాదు. చేతులు గాలకుండా ఉపవాసం చావకుండా చూసే బాధ్యత గౌరవనీయుల ముఖ్యమంత్రి పేరు ముఖ్యమంత్రి గారి అవసరం ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనిషికి 60 కేజీలు బియ్యం ఇచ్చినా తప్పు లేదు మేడం. 60 కాకుండా 30 కేజీలు అనే ఫెస్ట్ ఇవ్వండి. మినిమం తక్కువ 10,000 రూపాయలు ఇంటికి ఒకరి మేడం. కరోనా ఉన్నంత కాలం మళ్ళీ నెక్స్ట్ పేమెంట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా విరాళాలు ఇచ్చే దాతలు ఉంటారు. మరి స్టేట్ గవర్నమెంట్ వాటా అయిన తర్వాత ఇంతవరకు మాకు చెప్పడం లేదు ముఖ్యమంత్రి గారు. 1,500 రూపాయలు ఎక్కడియ్యావి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పైసలు కనుక ఇస్తున్నాడు. మరి నీ వాటా ఎంత?